కళ్యాణ దుర్గంలో టీడీపీ జెండా, ఆదినేని ఎగరేసిన మానవత జెండా. కళ్యాణ దుర్గంలో టీడీపీ జెండా, ఆదినేని ఎగరేసిన మానవత జెండా. ప్రజల మనిషి మాదినేని, తరతరాల చరితగన్న కళ్యాణదుర్గం గడ్డ మీద ఉదయించిన అభివృద్ధి బాణుడు శ్రీ మాదినేని ఉమామహేశ్వర నాయుడు. చినపర్వతయ్య తనయుడుగా వ్యవసాయ వ్యాపార రంగాల్లో రాణించి ప్రజాసేవలో పునీతుడైన సేవాతత్పరుడు, నవ్యాంధ్ర రథసారథి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, వివిధ ఎన్నికల్లో ఘన విజయానికి ముఖ్య భూమిక పోషించిన నిత్య కృషివరుడు, ఉపకార ఫౌండేషన్ ఏర్పాటు చేసి సొంత గ్రామంలో సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్లు, వీధి దీపాల ఏర్పాట్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు నూతన వాటర్ ట్యాంక్ మరియు పాఠశాల నిర్మాణానికి పూనుకున్న మానవతావాది, జాతీయ ఉత్తమ రైతుగా పురస్కారం అందుకున్న అనంతపురం ముద్దుబిడ్డ, తన తల్లిగారైన సుభాషణమ్మ గారు జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి వరకు ఎదగడానికి కొడుకుగా పాటుపడ్డ ఆదర్శమూర్తి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలి అంటే మన ప్రజలందరూ అతన్ని ఆశీర్వదించాలి. అందుకోసం ఇక్కడ ఉమామహేశ్వర నాయుడుగా నేను అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మీ కష్ట సుఖాల్లో భాగంగా 25 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి మీలో మమేకమైన కుటుంబ సభ్యునిగా పనిచేశాను. ఖచ్చితంగా మీరు నన్ను గెలిపించుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి 116 చెరువులకు నీరు తీసుకురావడం విషయంలో అయితేనే, మున్సిపాలిటీలో డెవలప్ మున్సిపాలిటీని డెవలప్ చేయడం విషయంలో అయితేనే, అలాగే టమోటా ప్రాసెసింగ్ సెంటర్లు అయితేనే, గిట్టుబాటు ధరల విషయంలో అయితేనే ఖచ్చితంగా మీ సేవకునిగా మీలో కుటుంబ సభ్యునిగా పనిచేసే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. కళ్యాణదుర్గం శాసనసభ్యులుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన ముందుకొస్తున్న మాదినేని ఉమామహేశ్వర నాయుడు గారిని నిండు మనసుతో దీవిద్దాం, వారి అభ్యర్థిత్వాన్ని బలపరుద్దాం, సైకిల్ గుర్తుకే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిద్దాం.